అన్న నమస్తే అన్న ఎలా ఉన్నారు అన్న నమస్కారం అండి బాగున్నానండి ఎట్లా ఉంది అన్న జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విధానం ఎలా ఉంది పర్లేదండి అంతైతే సంపూర్తిగా అయితే సాటిస్ఫాక్షన్ లేదు ఎట్లా ఉన్నాయి సంక్షేమ పథకాలు అందట్లేదా అందుతున్నాయి కానీ అందరికి పూర్తిగా అందట్లేదు అందువల్ల కొంతమంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇంకా చేయాల్సింది ఉంది జగన్ గారు కానీ చేయట్లేదు పరపాలన అయితే ఇంకా నచ్చలేదు ఎవరైనా మంచి వాళ్ళు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అంటే ఎవరు కోరుకుంటున్నారన్న మేమైతే పవన్ కళ్యాణ్ రావాలనే కోరుకుంటున్నామండి కంపల్సరీగా అన్న ఎట్లా ఉండబోతుందన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తే జగన్ మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే ఎవరు విన్ అవుతారండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే మాత్రం వాళ్ళే రావాలని అనుకుంటున్నాం మేమైతే జగన్ పాలన అయితే ఇంకా రెండోసారి చూడకూడదు అనుకుంటున్నాం మేమైతే అన్న ముఖ్యంగా అన్న జగన్ గారికి మూడు పెళ్లిలు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్లిలు అని చెప్పి అంటా ఉన్నారు కదా ఈ విషయం మీద మీరు ఏం మాట్లాడతారు అది ఓన్లీ అంటున్నారే తప్ప అతను ఏమి చేసేది ఏమీ లేదు అది అందరూ అని ఎక్కిరియటానికే అది చేస్తున్నారు తప్ప అతన్ని కించపరచడానికి ఏదో ఒకటి పాయింట్ కావాలి కాబట్టి ఆ పాయింట్ హైలైట్ చేస్తున్నారే తప్ప అతను పెళ్లిళ్ళ గురించి అయితే అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు ఇప్పటి వరకు కూడా మొన్న ఒక దెబ్బతో టౌట్ బరిస్ట్ అయిపోయారు ఆ పట్ల మీకేమనిపిస్తుంది అన్న వస్తాడనే అనుకుంటున్నాం మేమైతే కంపల్సరిగా ఈసారి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎలా ఉందన్న ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఎలా ఉందన్న ఇక్కడ మాకు ఒంగోలు తరపున అయితే బాగానే ఉంది లేని వారు బాగానే చేస్తున్నారు అంటే ఇక్కడ టీజీఆర్ సుధాకర్ బాబు గారు ఎలా ఉంది వాళ్ళ పనితీరు ఎలా ఉంది వాళ్ళు కూడా బాగానే ఉందండి ఇబ్బంది ఏమి లేదు అంటే గతంలో విజయ్ కుమార్ గారు చేశారు ఇప్పుడు టీజీఆర్ గారు చేస్తున్నారు ఎలా ఉంది వాళ్ళిద్దరు పనితీరు ఎలా అనిపించింది ఇద్దరు పనితీరు అంటే విజయ్ కుమార్ గారు అయితే ఫస్ట్లో మేము బాగానే చూసాం మేము బాగానే ఉందండి ఇప్పుడు కూడా పర్లేదు బాగానే ఉంది అంతే నెక్స్ట్ ఈ కాన్స్టెన్సీలో అన్న ఈ కాన్స్ అంటే ఉన్న విషయం చెప్పాలి కదా ఏం కట్ చేస్తాలే పర్లేదు ఇంకోటి అడుగుతాను ఈసారి ఈసారి ఎన్నికల్లో వైసీపీ టీడీపీ ఇక్కడ పోటీ చేస్తారు కదా ఎవరు నెగ్గే అవకాశాలు ఉన్నాయి ఈసారి వైసీపీ వచ్చేటట్టే అనుకుంటున్నారు జనాలు మాత్రం రాజకీయం మీ ప్రశ్నకు మా గుంటుగా